దేశ దశ నిర్దేశించే పౌరులను తయారు చేసే ఉపాధ్యాయులు నిత్య పూజ్యనీయులని రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల పేర్కొన్నారు. కాకినాడ కల్పన సెంటర్లో ఎంఎస్ఎన్ రోటరీ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ మంత్ను పురస్కరించుకుని టీచర్స్ డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల అధ్యక్షతన జరిగిన టీచర్స్ డే కార్యక్రమంలో కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయులు షణ్ముఖరాజు, విజయదుర్గ, సుసత్యరేఖ, సీతాదేవి, శ్రీనివాసరెడ్డి, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు, కృష్ణమోహన్, పద్మజ, సీతారత్నం, వనమూలను, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ తుమ్మలపల్లి వెంకట సత్యనాగేంద్ర ప్రసాద్, రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల, సెక్రటరీ దామెర శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ చార్మినార్ వర్మ, ట్రెజరర్ స్వరూపరాజు, సభ్యులు జీకే శ్రీనివాస్, డాక్టర్ గోపినాథ్, నల్లమిల్లి మాచారెడ్డి, గొడవర్తి సత్యమూర్తి, పలువురు సభ్యులు ఉపాధ్యాయులను సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపకను బహుకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టల ఉపాధ్యాయులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఇది ఒక కోయిన్సిడెన్స్ కింద మీ అందరికి ఇవాళ సన్మానించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. బికాస్ టీచర్స్ షో ది రైట్ ఆఫ్ పాత్ టు ద స్టూడెంట్స్. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా టీచర్ ని చాలా విధంగా గమనిస్తారు. వేరే విధంగా వాళ్ళు అలాగే టీచర్స్ కూడా స్టూడెంట్స్ ని వాళ్ళ కరెక్ట్ దశాదిశా నిర్దేశించి వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తారు. అలా మీ జీవితంలో మీ ఎక్స్పీరియన్స్ మీ ఉద్యోగ వృత్తిలో ఇప్పటికీ ఎంతో మంది స్టూడెంట్స్ చూసుకోవచ్చు, ఎంతో మంది డెవలప్ చేసి ఉండొచ్చు, వాళ్ళందరూ వివిధ వివిధ పొజిషన్స్ లో ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా మీ అందరికీ సెల్స్ నుంచి నమస్కారం చేస్తాను. ఒక మంచి ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కదా, ఒక దేశాన్ని నాశనం చేయాలంటే ఏం చేయడం అవసరం లేదు, యుద్ధాలు అవసరం లేదు, కరెక్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే చాలని చెప్పి. సో మనం విద్యని కరెక్ట్ పద్ధతిలో తీసుకెళ్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే మనకి సర్వపల్లి రాధాకృష్ణ గారు కూడా మెయిన్ ఫోకస్ అనేది నైతిక విలువల మీద ఉండాలంటారు. మనకి ఇప్పుడు టైం టేబుల్లో ఉంటుంది, చాలా స్కూల్స్లో ఫాలో అవుతున్నారు. అయితే ఆ మారల్ వాల్యూస్ని కొంచెం మనం ఈరోజు మనకి సన్మానం రోటరీ క్లబ్ వాళ్ళ దగ్గర మనం తీసుకుంటున్నామంటే ఒక సోషల్ సర్వీస్కి కేర్ ఆఫ్ అడ్రస్కి మనం రోటరీ క్లబ్ అని చెప్పుకోవచ్చు. సో మా మీద ఆ నైతిక విలువల్ని పిల్లలకి ఇంకా ఇంకల్కి చేయాల్సిన బాధ్యత ఉందనేది మాకు అనిపిస్తుంది. అది కాకుండా హ్యాపీ స్కూల్స్ చేసినప్పుడు అలాగే స్టూడెంట్స్ ని మనము ఎంకరేజ్ చేసి వాళ్ళకి కండక్ట్ చేసేటప్పుడు ఇంటర్న్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తాయా, కాంపిటీషన్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయిట్ చేసి ఇంకొక 10 మంది ఇన్స్పిరేషన్ పొంది స్టూడెంట్స్ డెవలప్ అవడానికి రోటరీ క్లబ్ కాంపిటీషన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి, చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కూడా. సో ఇండైరెక్ట్ గా మనము వాళ్ళల్లో ఇంకోటి కూడా ఎలా రెక్టిఫై చేస్తున్నామంటే ఇలాగ మనము ఒకే దానికి ఉండకుండా ఇలా సోషల్ యాక్టివిటీస్ లో కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు అని వాళ్ళకి నేర్పిస్తున్నాం మనం. ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం చదువుకున్నప్పుడు ఎక్కువ పరిస్థితి చూస్తుంటే నైతిక విలువలు బాగా నేర్పించాలి. మేడం చెప్పినట్టుగా ఇందాక చాలా మోరల్ వాల్యూస్ చాలా దాన్ని స్ట్రెస్ తీసుకుని ఈవెన్ సిలబస్ కూడా మార్చే కథకులో సిలబస్ కూడా మార్చాలి. మనకి హిస్టరీలో ఆ సంవత్సరాలు అవన్నీ నేర్చుకోవడం కన్నా వీళ్ళు ఎలా బతకాలి, ఏం కసలు, వీళ్ళు ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా కథకంలో యాడ్ చేస్తే బాగుంటుంది. మనం సమాజానికి ఇంజనీర్లు డాక్టర్లు ఎలాగో వస్తారో మంచి మనుషుల్ని మనం వాళ్ళకి ఇవ్వాలి. సమాజానికి ఒక పిల్లాడంటే ఒక సమాజం, పిల్లాడంటే ఒక కుటుంబం, కుటుంబం అంటే కనీసం 10 మంది ఉంటారు. ఆ పిల్లాడు సరిగా ఉంటే ఆ కుటుంబం అంతా 10 మంది కూడా మంచిగా నడుస్తారు, అప్పుడు సమాజం చూడండి ఎంత బాగుంటుందో. అదేవిధంగా షణ్ముఖరాజు గారు మాతృ చేసినటువంటి షణ్ముఖరాజు గారు, ఆయన కూడా అంత బెస్ట్ టీచర్. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర చదువుకున్నారు, నన్ను ఎత్తుకుని ఆడించారు ఆయన. ఆయన సరసన ఆయనతో పాటుగా ఈరోజు అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి రోటరీ క్లబ్ వారు మా పాఠశాలకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో కార్యక్రమాలు మా పాఠశాలలో నిర్వహించారు. దానికి స్ఫూర్తి మా బలరామకృష్ణ గారే. ఆయన ద్వారా మరి తను చెప్పినట్టుగానే అనేక కార్యక్రమాలు మా పాఠశాలలో ఏర్పాటు చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతమంది పెద్దల సమక్షంలో ఆ ప్రభుత్వ సరసనాన్ని చేర్చి సన్మానించినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ మన బస్ స్టాండ్ దగ్గర ఉన్న కైలాస్ భూమి సంబంధించి అది చాలా చిన్న బృందంగా ఉండేది. రోటరీ టేకప్ చేసిన తర్వాత అది ఒక పార్క్ లా డెవలప్ చేశారు. ఆ సందర్భంలో నేను రోటరీతో బాగా పనిచేశాను. ఎందుకంటే అక్కడ ఐడెంటిఫికేషన్ చేయవలసిన స్వచ్ఛంద సంస్థ
మేము ఐడెంటిఫై చేసి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ చేత కన్స్ట్రక్షన్ చేయించారు వాళ్ళు. సో అట్లాగే మేము అక్కడ కార్యక్రమాన్ని చేయడం, ఆ ఈరోజు కైలాస భూమి అంటే అది ఒక జస్ట్ ఒక మంచి పార్క్ లాగా, ఆహ్లాదకరమైన పార్క్ లాగా అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ సర్పంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో దేనికి సందర్భం దీన్ని అనుసరించి నాకు సన్మానం చేసినటువంటి రోటరీ క్లబ్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక దేశానికి తగిలేయాలి, దాన్ని నాశనం చేయాలి అంటే విద్య అందకుండా చేస్తే చాలు, అయితే అదే దేశాన్ని నిర్మించాలి అంటే విద్య కావాలి. ఆ విద్యను అందించే భాగంలో ఒక ఉపాధ్యాయుడిగా నేను కూడా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అటువంటి దువ్వూరి గౌరీశంకర్ గారు చాలా ఉన్నతంగా ఎక్కువ అయినా మొట్టమొదటి కాకినాడ డిబ్యూ యువగరండి అయినా వాళ్ళ శివపార్వతుల్లాగా ఇద్దరు వచ్చి సన్మానం చేయడం నిజంగా, అలాగే మన పద్మజ మేడం గారు యాదృచ్చమండి ఇక్కడ మీ వీరి ఇద్దరు కలిసి ఒకే ఫ్యామిలీ వెళ్ళిన వాళ్ళు బస్సు వెళ్ళిన వాళ్ళు మీ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అండి, ఏదైనా హెల్ప్ వచ్చిన ఇద్దరు కలిసి పంచుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా అదే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ పద్మజ గారు కూడా వచ్చి నాతో ఈ రోజు వేదిక మీద ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను కాకినాడలో ట్యాంకర్గా వెళ్తానంటే మా నోరి బలరామకృష్ణ గారు శిశీరకంలో ఇంటికి వెళ్తాం సార్, చాలా చక్కని ఈరోజు మా అందరూ ఒకసారి జ్ఞాపకాలన్నీ కూడా చాలా